జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు జనం సాక్షి ఫటాఫట్ వార్తలకు స్వాగతం నా పేరు పద్మ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ సాజిద్ను టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. సాజిద్పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. తక్షణమే సస్పెన్షన్ అమల్లోకి వస్తుందన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. మరోవైపు లైంగిక ఘటనను హేయమైన చర్యగా ఖండించారు. బాధితురాలకి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. బాలికపై లైంగిక దాడి చేసినట్లు సాజిద్పై ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారన్నారు. తెలంగాణలో ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు, ప్రతి ఊరిలో అభివృద్ది పనులు జరుగుతూ ఉన్నాయి, ప్రజల ఆశీస్సులే ప్రభుత్వానికి అండ అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం ఆర్ఎఫ్ చెక్లను లబ్ధిదారులకు అందజేసి మాట్లాడారు. జిల్లా కేంద్రం చుట్టూ ఉన్న నల్ల చెరువు, తాళ్ల చెరువు, ఈదుల చెరువు, రాజంనగర్ చెరువు, శ్రీనివాసపూర్, లక్ష్మీకుంటలను పునర్నిర్మించి పటిష్టం చేస్తున్నామని తెలిపారు. ప్రజలు ఆహ్లాదకర వాతావరణం ఆస్వాదించేలా చెరువులు, కుంటలపై వాకింగ్, ట్రాక్లు, బోటింగ్, గార్డెనింగ్ వంటి సుందరీకరణ పనులు చేపడతామని పేర్కొన్నారు. వనపర్తి రోడ్ల విస్తరణ కొనసాగుతున్నదని, పట్టణం నుంచి వచ్చే మురుగునీటి వ్యవస్థను శుద్ది చేసేందుకు సీవరేజ్ ప్లాంట్ నిర్మిస్తామన్నారు. పెబ్బేరు, పాన్గల్, కొత్తపేట, కొత్తకోట రహదారులను కలుపుతూ బైపాస్ రోడ్ నిర్మిస్తామని ఆయన తెలిపారు. అభివృద్ది ఫలాలు అన్ని వర్గాలకు అందాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బడ్జెట్ సమావేశాలపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్తో పాటు అందుబాటులో ఉన్న మంత్రులు, ఆర్థిక శాఖ కార్యదర్శి, సీఎంఓ అధికారులు హాజరయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలతో అవకాశం ఉంది. మార్చి నెలాఖరులోగా రాష్ట వార్షిక బడ్జెట్ను ఆమోదించనున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 2వ వారంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 4వ తేదీన ప్రారంభం కానున్నాయి. మార్చి 14 వరకు 11 రోజుల పాటు నవాహనిక దీక్షతో పాంచరాత్ర ఆగమ సిద్ధాంతానుసారంగా భగవద్ రామానుజ సాంప్రదాయ సిద్దంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించుటకు ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో ఎన్ గీతా తెలిపారు. స్వామి బాలాలయం నందు 4వ తేదీన ఉదయం 10 గంటలకు విశ్వక్సేన ఆరాధన, స్వస్తి వాచనము, రక్షాబంధనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 14న ఉదయం 10 గంటలకు శ్రీ స్వామివారి అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి 9 గంటలకు శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. మార్చి 11న ఉదయం 11 గంటలకు బాలాలయంలో నిర్వహించే శ్రీ స్వామివారి తిరుకల్యాణ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున, టీటీడీ తరపున, పోచంపల్లి చేనేత సంఘం తరపున శ్రీ స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ వేడుకల రాష్ట మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొనే అవకాశం ఉంది. బీసీల ఉన్నతి కోసం కేసీఆర్ సర్కార్ విశేష కృషి చేస్తుందని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రవీంద్ర భారతిలో తెలంగాణ మేరు సంఘం నిర్వహించిన ప్రపంచ టైలర్స్ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ, నేతన్న నేసిన వస్త్రాన్ని మనిషికి తగ్గట్టు అందంగా మలిచేది దర్జీలని, వారు కుట్టిన బట్టలతోనే హుందాతనం వస్తుందన్నారు. విలియమ్స్ హౌవో ఫిబ్రవరి 28 కుట్టు మిషన్ కనుగొన్న సందర్భంగా టైలర్లందరికీ గుర్తింపు లభించింది అన్నారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా మేరుకులస్తులకు హైదరాబాద్ అత్యంత విలువైన ఉప్పల్ భగాయదిలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరా స్థలంతో పాటు 1 కోటి రూపాయలు కేటాయించింది అన్నారు. బీసీల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నత వర్గాలకు ధీటుగా బీసీ గురుకులాల్లో విద్యను అందిస్తున్నామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మంత్రి గంగులతో పాటు బీసీ కమిషన్ చైర్మన్ ఒకలాభరణం కృష్ణమోహన్ రావు, మేరు సంఘం తెలంగాణ అధ్యకులు కీర్తి ప్రభాకర్, నేతల దీకొండ నరసింగరావు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. విశ్వనగరంగా అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు, సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు నూతనంగా
బోట్ పద్ధతిలో నిర్వహించిన అత్యాధునిక టాయిలెట్స్ ను మంత్రి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఎమ్మెల్యే సాయన్నలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు లక్షలాది మంది రాకపోకలు సాగించే రైల్వే స్టేషన్ వద్ద మొట్టమొదటగా వాటర్లెస్ టాయిలెట్స్ ను ఏర్పాటు చేసి ప్రారంభించామన్నారు. నగరంలోని మరిన్ని ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఇలాంటి మోడర్న్ టాయిలెట్స్ ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ప్రజలు కూడా జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన టాయిలెట్స్ ను ఉపయోగించుకోవడం ద్వారా స్వచ్ఛ హైదరాబాద్ లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రజల ఇబ్బందులకు గురికాకుండా రహదారుల అభివృద్ది, విస్తరణ, ట్రాఫిక్ నియంత్రణ కోసం ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం, సీవరేజ్, తాగునీరు వంటి అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, ఈఈ సుదర్శన్, కార్పొరేటర్ దీపిక, మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, మోడరన్ టాయిలెట్స్ నిర్వాహకులు రంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జనం సాక్షి ఫటాఫట్ వార్తలు సమాప్తం. మళ్ళీ రేపటి వార్తల్లో కలుసుకుందాం. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.